సందర్భంలో ఏ రకంగా వాలంటీర్ వ్యవస్థలు పనిచేస్తాయి అనేటువంటిది ఒక దేశ స్థాయికి ఒక ఉదాహరణగా నిలిచినటువంటి సందర్భాలు అటువంటి వాలంటీర్స్ ని పట్టుకొని ఏం మాటలు మాట్లాడుతున్నావు నాకు తెలియక అడుగుతాను ఆలంటే వాలంటీర్స్ ఉన్నది ఇంటింటికి వెళ్లి ఎక్కడెక్కడ అమ్మాయిలు ఉన్నారు ఎక్కడెక్కడ వితంతువులు ఉన్నారు వారి తాలూకు బ్యాక్ గ్రౌండ్ ఏంటి నీకున్నటువంటి ఆలోచనలన్నీ మాలమీద రుద్దేస్తాలగా నాకు తెలియక అడుగుతాను ఈ రాష్ట్రంలో ఆడపిల్లలు ఎవరికైనా భయపడాలంటే నీకే భయపడాలి రోడ్డు మీద కనిపిస్తే ఎక్కడ తాళి కట్టేస్తావు అని చెప్పి భయపడి తిరుగుతున్నారు ఒక వెంకటరావు గారు నీకు ఏ సందర్భంలో నీకు ఆ పేరు పెట్టారు కళ్యాణ్ అని ఆయన పేరుని సార్థకం చేసుకున్నావు నువ్వు నిత్య కళ్యాణాలతో నువ్వు సార్థకం చేసుకున్నావు నిన్ను చూసి భయపడాలి తప్ప ఎవరన్నానా వాలంటీర్లు చూసి ఎవరు వాలంటీర్ అనేటువంటి వారు ఉదయం లేస్తే మాకు ఏదైనా ఆపద వస్తే మా కాపాడేటువంటి దానికి మా గ్రామంలో మా వాలంటీర్ ఉన్నాడనేటువంటి ధైర్యంతో ఈ రోజు రాష్ట్రంలో ఉన్నటువంటి 160 లక్షల కుటుంబాలు బ్రతుకుతా ఉన్నాయి ఏదైనా ఆపద వస్తే మా వాలంటీర్లు ప్రభుత్వం దృష్టి తీసుకొని వెళ్ళి మమ్మల్ని కాపాడతారనేటువంటి ధైర్యం ఈరోజు వాలంటీర్లు రాష్ట్రంలో ప్రజలకు నింపారు ప్రతి నెల 1వ తారీఖు వస్తే రాష్ట్రంలో ఉన్నటువంటి 70 లక్షల మంది వృద్ధులు వితంతువులు వికలాంగులు సూర్యుడు రాకముందే మా పెన్షన్ తీసుకొని వచ్చి మాకు అందిస్తారనేటువంటి ధైర్యంతో ఈరోజు జీవనాన్ని గడుపుతా ఉన్నారు కోవిడ్ లాంటి పరిస్థితుల్లో రాష్ట్రంలో 16 కోట్ల మాస్కుల్ని పంపిణీ చేసినటువంటి వారియర్స్ వాలంటీర్లు ఈరోజు రాష్ట్రంలో ఏ పేదవాడికైనా ఏదైనా కష్టం వస్తే ఆ కష్టాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళడానికి ఆ సచివాలయం దృష్టికి తీసుకొని వెళ్ళి వారి తాలూకు కష్టాలు తీర్చేటువంటి దానికి ఈరోజు ప్రభుత్వానికి ప్రజలకి మధ్య వారధిగా నిలబడినటువంటి వారు వాలంటీర్లు దాదాపు 60% మంది మహిళలు ఉన్నారు అందులో చెప్పేమనండి సరే వాలంటీర్లు ఈ రకమైనటువంటి చేష్టలు చేస్తున్నారు ఈ రకమైనటువంటి కార్యక్రమాలు చెప్పే నువ్వు నీ ఫ్రెండ్ కలిసి చెప్పేసేయండి ఒకవేళ రేపు మాకు అధికారం ఇస్తే మేము వాలంటీర్ వ్యవస్థను రద్దు చేసేస్తామని చెప్పి చెప్పేమనండి అమ్మఒడి ఇస్తేనేమో అమ్మఒడి అది ప్రజల హక్కు అది ఎందుకు ఇవ్వట్లేదు ఎందుకు ఎవరికోసం ఇవ్వడం అని చెప్పని అంటావు మరి గతంలో 5 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు ఇవ్వకపోతే ఎక్కడ పెట్టుకున్నావు నోరదిని